పరిపాలన ఎలా ఉంది సార్? ఏముందన్న, అలా ఉన్నప్పుడు బాగుంది. ఇప్పుడు ఆయన ఎక్కిన కాడుంటే మా ఇంట్లో 10,000 ఉండేవి. 10,000 కదా, ఇప్పుడు 5 బేసులు కూడా లేక అప్పులు కోసం చెల్లి 40,000 అప్పులు చేసి ఒక్కడ దగ్గర కూడా 100 రూపాయలు లేక. ఏమన్నా ఏంటన్నా ఈ జగన ఎక్కిన కాడుంటే అసలు రూపాయి కాదు కదా. మామూలుగా బేస్ మాట లేపాలన్న, బేస్ మాట లేపాలంటే ఒకళ్ళ దగ్గర ఉంటాయి లేకపోతాయి. వాళ్ళ జనాల పరిస్థితి ఏంటి? రేగు షెడ్ వేసుకుంటారు, అది పాకన్నా చేస్తుంటారు. అంతేగాని మామూలుగా వాళ్ళు లేకపోతే ఇంకో ఏం పేరు కొట్టేసి ఇంకోళ్ళకి ఇంకా ఇంకోళ్ళు గారు ఇస్తారా? అయ్యేం పన్నాయి. ఇసుక రేట్ కూడా పెంచడమ్మా, ఇసుక రేట్ కూడా పెంచడం వల్ల కార్మికులు కూడా చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. అప్పుడు 1,500 ఉండేది తాడరు, ఇప్పుడు 3,000, 4,000, 5,000, 10,000 పెట్టి కొన్ని ఎవరో ఎవడు కట్టించాడు ఓపిక ఉంది. పేదోడు ఉంటాడు, ఉన్నవాడైతే ఎటవాడే మాయలు చేసి కట్టేసి ఉంటాడు. మాలంటాడు ఏమి ఇవ్వాలి? మేము ఎట్ట కొనగలవు, ఎట్ట కంకరాన్ని కొనగలవా, ఇసుకాన్ని కొనగలవా? ఏండి నిత్యావసరాలు కూడా వస్తువులు, పప్పు నూనె అవి కూడా పెరిగాయి. ఎలా చూస్తారండి ఈ ప్రభుత్వంలో? నూనె, కూరగాయలు, మంచి నూనె మొత్తం అన్నిటికీ పెంచేసాడు. ఏంటిది ప్రభుత్వం? ఎలా బతుకుతున్నారన్న? పచ్చలు వేసుకుని గంజి కూడా గంజి పోసుకుని తిన్నాం. పిల్లలకి జ్వరాలు ఏంటి? హాస్పిటల్కి పట్టించుకుంటున్నారా ఒక్కడైనా? వాలంటీర్లు పట్టిస్తున్నారా? ఏ వాలంటీర్లు పట్టిస్తున్నారు? 50 ఇంటికి ఒక వాలంటీర్ నియమించి ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి సోయింగే ఏమి లేదు. ఆడి దెంగే వాళ్ళే ఆడికి దెంగుతున్నారు. మా పై యాత్రికి మామూలుగా బియ్యం ఒకటే ఇంటింటికి వచ్చి బియ్యం ఇస్తున్నారు అంతే. వాలంటీర్లు వాళ్ళకి ఇళ్ళ స్థలాలు వచ్చినాయా? మీకు ఏంటి పరిస్థితులు ఏమైనా బాగున్నాయా బాగలేదా అనే పట్టించుకున్న నా కొడుకు ఉండడం. ఏదేంటంటే పోతే పోయారు. ఈ 2.5 ఏళ్ళలో ఏ డెవలప్మెంట్ కూడా అసలు ఏం జరగలేదంటారా జగన్ గారు వచ్చిన తర్వాత? డెవలప్ ఏమవు, కరోనా ఎక్కువవుతుంది, ఎక్కువవుతుంది కరోనా, ఎక్కువవుతుంది పాపలు ఎక్కువైపోతుంది. ఆయన బాబు ఏమన్నా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు చక్కగా ఏమంటా ఉండవో చక్కటి రూపాయలు ఉంటాయి, బాగుండేవాళ్ళు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు డెవలప్మెంట్ జరిగేది అంటారా? డెవలప్ బాగానే ఉండేది అన్న, ఎవరికి ఇబ్బంది ఉండేది కాదు, వ్యాపారాలకు ఇబ్బంది ఉండేది కాదు, వాళ్ళకి బాగుండేది, ఎవరికి ఇసుకు కూడా బాగుంటుంది. వాళ్ళు ఇల్లు కట్టుకునే వాళ్ళు మన ఇల్లు పైన రోడ్లు కూడా బాగు చేసాడు. అంత నీట్గా చేసినా కూడా మన జగన్ అన్న ఎక్కాడు, ఉండవాడికి ఎత్తాడు. లేనివాడికి లేనివాడికి ఇచ్చావా, ఉండవాడికి ఇచ్చావా? గెలుస్తాను బేస్ మెటలు లేపి నీకు లోన్ పెట్టుకోవాలా? అది ఏదైనా కట్టుకుంటాడు. నువ్వు వాళ్ళ కోసమే ఇచ్చింది, లేబర్ కోసమే ఇచ్చింది. చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి వస్తే మంచిది జరుగుతుందంటారా, లేదా మళ్ళీ జగన్ గారు వస్తే ఏమైనా అవకాశం ఉందంటారా? ఎవరు వచ్చే అవకాశం ఉంది వచ్చే ఎన్నికల్లో? నాకు తెలిసి ఇంకా ఎక్కడన్నా జగన్ ఎక్కడ, నేను జగన్ పైన, మా నాన్నలు కానివ్వండి, మా తాతలు కానివ్వండి, మా ఆయన పైన. కానీ ఇటు పేదలు చూసి ఇటు మా నమ్మకం గోతులు తీసి నూనె మంచి నూనె బయట అంట, పామల బయట అంత ఇంతవరకు 30 రూపాయలు, ఇప్పుడు 75 రూపాయలు, 75 రూపాయలు టమాటాలు ఎంత? 30 రూపాయలు ఎత్తుకెళ్తే కూరగాయలు మాకు 3 రోజులు వచ్చాయి. ఇప్పుడే 500 కూర తీసుకెళ్తే 2 రోజులు కూడా రావట్లే. ఏంటిది ఎట్టా బతకాలి? పాలు ఏంటి ఈ రేట్లు ఏంటి? తిరణాలు పరిస్థితులు జనాలకి బో నానా ఘోరం. బాబు జై. ఎలా ఉందమ్మా జగన్? ఏముంది, ఓ పూట తింటున్నాం, పూట తింటలేదు మేము. ఆయన ప్రభుత్వం ఆ పిచ్చి బియ్యం ఇస్తున్నాడు, అయ్యేం గంజిలాగుంటున్నాయి, ఏం తింటున్నాం మేము? మళ్ళీ మాకు కష్టపడతాం, తప్పుతూ లేదు మాకు. అంటే నాణ్యమైన బియ్యం ఇస్తున్నాను అని చెప్తున్నారు కదమ్మా. అసలు ఇవ్వట్లేదు ఆయన, ఏం బియ్యం ఇవ్వట్లేదు మా పండగలకి, పప్పలకి కూడా ఏమి ఇవ్వట్లేదు, ఇస్తానని కూడా ఇవ్వట్లేదు. మా ఇళ్ళకాడ వరదలు వచ్చినా కూడా మాకేమి ఇవ్వలేదు. మాది చల్లారావు రోడ్డు, మాకేమి ఇవ్వలేదయ్యా. మీలాంటి రోజువారి కూలీల పైన చిన్న వ్యాపారస్తులకి ఆర్థిక సాయం 10,000 ఇస్తున్నాను అంటున్నారు, మరి మీకు 10,000 వస్తున్నాయా లేదమ్మా? అవి ఇచ్చాడు, కట్టాలిగా, నెల నెల కడుతున్నాంగా. కట్టమంటున్నాను, కట్టమంటున్నారు, కడుతున్నాం. అంటే మాకేం లోన్లు ఇవ్వలేదు ఇప్పటికి, ఏమి ఇవ్వలేదు. ఇల్లు ఏం కేటాయించారమ్మా? ఏమి ఏమి లేదు. ఆ హయాంమే రా, మాకు కొంచెం బాగుంది ఈ హయాం కన్నా. చంద్రబాబు బాగున్నారంటారు? అవును. రోజు రోజువారి కూలీల పైన పోలీసులు వచ్చి ఏమైనా రోడ్ల మీద పడుతున్నారని ఏమైనా భయం పడిస్తున్నారా? లేదు, ఏం లేదు. లేదు, ఇదివరకు పెట్టేవాళ్ళు కానీ ఇప్పుడు పెడతలేదు. ఏం చేద్దాం, ఒక పూట తింటున్నాం, ఒక పూట తింటలేదు, బేరాలు లేక. ఈ కరోనా గురించి చస్తున్నాం మేము. కరోనా సమయంలో ప్రభుత్వం ఏమైనా ఆర్థిక సాయం చేసిందమ్మా మీలాంటి రోజువారి కూలీల పైన? ఏం చేయలేదు, ఏం చేయలేదు. ఏమో బతుకుతున్నాం అట్టగా అంతే. పూర్తిగా విఫలమైంది అంటారా జగన్ ప్రభుత్వం? విఫలమే అయింది. ఏం చూస్తున్నారండి మాకు? అవకాశం ఇవ్వండి, తండ్రికి తగ్గ పరిపాలన అందిస్తానన్నారు కదా, మరి ఏంటమ్మా? మరి ఏం అవకాశం ఏమి అసలు మాకు?
Yalta namu kuli kuda gerutu ledu maku yalta. Ini barangki. Yang loan na itu mabiah dolo beta kuda batu tangga. Loan icina kuda katit kuntu na nyal nyal katapoto polu. Adi.